అద్భుత లీలల విజయ విహారం సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచి పోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి. ఈరోజు చాలా సంతోషం. అర్పణం చివరి రోజు ఇక్కడ వేదాయపాలెంలో మనందరం బాబాకు అర్పణం పేరు మీద అయితే ఏంటి బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మనందరం కూడా విజయదశమికి బాబా గారికి ఒక చిరు కానుకను ఒక చిరు సమర్పణను పంపించే కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. 101 సంవత్సరాలు. ఈ 101 సంవత్సరాల యొక్క ప్రస్థానాన్ని బాబాగారి మహాసమాధి 101 సంవత్సరాల ఈ సమాధి ప్రస్థానాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటూ వెళ్తే దాదాపు 101 సంవత్సరాలు అంటే ఒక 3 జనరేషన్స్ చూసుంటుంది బాబా గారి యొక్క అద్భుతమైనటువంటి లీలల యొక్క మాధుర్యం. బాబాగారు మహాసమాధి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఏ లోటు లేకుండా అయితే చాలామంది అడగొచ్చు, అంటే కష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి కదా సార్, కష్టాలు అనేటువంటి ఉంటూనే ఉంటాయి కదా, బాబాను ఆశ్రయించిన తర్వాత మొత్తం సుఖమే ఆనందమే అంటారు. మరి చాలా సందర్భాల్లో కష్టాలు వస్తుంటాయి, మరి వాటిని ఎలా మనం తట్టుకోవడం అనేటువంటిది చాలామందికి ఒక సంశయము సందేహము కలుగుతూ ఉంటుంది. బాబా చెప్పినట్టు మనందరము ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండగలిగితే బాధ వచ్చినప్పుడు కృంగిపోవడము సంతోషం వచ్చినప్పుడు ఎగిసిపడడం అనేటువంటిది మన జీవితాల్లో ఉండదు. సంతోషాన్నైనా కష్టాన్నైనా రెండింటిని ఒకే సమపాలలో తీసుకునేటువంటి నైజాన్ని మనం పెంచుకోగలగాలి. ఈరోజు మనం ఈ విషయాన్ని నేను ఎందుకు పర్టికులర్గా చెప్పగలుగుతున్నానంటే వేదాయపాలానికి మీరందరూ అమ్మగారింటికి అర్పణం చేయడానికి వస్తారు. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. సంతోషంలో కష్టంలో రెండింటిలో ఒకే స్థితిలో ఉండేటువంటి ఒక గొప్ప గుణాన్ని శారదమ్మగారి దగ్గర నేను చూశాను. నిజంగా నాలాంటి వాడు కూడా ఆ పరిస్థితి వచ్చినప్పుడు చాలా కుంగిపోతాడు, బాబాను నిందిస్తాడు. ఎందుకు బాబా నేను ఇంత సేవ చేస్తే ఇదేనా నాకు ఇచ్చినటువంటి ఫలితం అని ఆ రోజు చందోర్కర్ కూడా అలాగే నిందించాడు బాబాను. అల్లుడు చనిపోతే బాబా నన్ను అందరూ నీ ముఖ్య భక్తుడని అనుకుంటారు, నేను నీకు చాలా దగ్గర అనుకుంటారు, బాబాను పిచ్చిగా నువ్వు ప్రేమిస్తావే, పిచ్చిగా నువ్వు నమ్ముతావే, అటువంటి వాడివి, అటువంటి నీ కుటుంబానికే ఇంత కష్టం వచ్చిందా, నీ అల్లుడి మరణాన్ని ఎందుకు బాబా వాయిదా వేయలేకపోయాడు,
అని చెప్పి నన్ను అడుగుతున్నారు బాబా, నేను తలెత్తుకోలేకపోతున్నానని చెప్పి బాబా దగ్గరికి వచ్చి చందోర్కర్ లాంటి మహాభక్తుడే అడుగుతాడు బాబాను. అందులో మనం ఎంత, మనం కూడా చాలా సందర్భాల్లో అలానే అడుగుతాం, బాబా నేను నీకు ఇంత సేవ చేసి ఇంతేనా, నువ్వు నాకు కూడా కష్టాన్ని ఇస్తావా అని చెప్పి మనము అడుగుతాం. ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్కి చెప్పినటువంటి ఆ సమాధానం, బాబా ఏదైతే సమాధానం చెప్పాడో మనందరం కూడా దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలమ్మా. బాబా చందోర్కర్ వచ్చి చెప్తే మొత్తము వింటాడు. విని చందోర్కర్ చెప్తాడు, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది నాన్న, నువ్వు రెండు విషయాలు తలకెక్కించుకున్నావు. ఒకటి, నేను నీవు నా ముఖ్య భక్తుడు అనేటువంటి అహంకారం నీకు బాగా తలకెక్కింది, ఒకటి. రెండవది, ఇతరులకు ఏ కష్టము లేదు, ఈ ప్రపంచంలో ఇతరులు పడినటువంటి గొప్ప కష్టాన్ని పడుతున్నావు అనేటువంటి ఒక నీకు నువ్వు ఒక సెల్ఫ్ పిటీతోటి ఉంటున్నావు. ఈ రెండు నిన్ను ఇతర విషయాలను చూడకుండా, ఏది ఆలోచించకుండా ఒక అజ్ఞానంలోకి నెడుతున్నాయి. నీ అల్లుడు మరణం అనేటువంటిది, కనీసం నీ కూతురైనా దక్కింది, ఒక్కసారి నీ అల్లుడి కుటుంబం వైపు నుంచి ఆలోచించావా? యవనంలో తల్లిదండ్రులను ఆదుకోవాల్సినటువంటి కొడుకు, వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆలనా పాలనా చూడాల్సినటువంటి కొడుకే పోయాడే, ఇదేనా నువ్వు? ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. ఇంకోటి అంటున్నావే, ఈ లోకంలో ఉన్నటువంటి నీ మిత్రులు, నీ దాయాదులు, నీ ఆప్తులు అందరూ కూడా అయ్యో చందోర్కర్కు అన్యాయం జరిగిపోయిందని అంటున్నారు. ఏ, వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడూ అన్యాయం జరగలేదా? ఎప్పుడూ వాళ్ళ కుటుంబాల్లో దుఃఖం లేదా? ఎప్పుడూ వాళ్ళకి కష్టం లేదా? ఒక్కసారి వాళ్ళ ఇంటి గడప తట్టి చూడు, నీకంటే ఎక్కువ కష్టమే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎందుకు నానా నువ్వు నేను నీ గొప్ప భక్తుడు అనేటువంటి అహంకారాన్ని తలకెత్తించుకొని, నాకు అత్యంత సన్నిహితుడమైనటువంటి ముఖ్య భక్తుల్లో ఒకరనేటువంటి దాన్ని నువ్వు తలకెక్కించుకోవడం వల్ల ఈరోజు ఈ విధంగా నాతో మాట్లాడగలుగుతున్నావు? నీకోసం నేను విధి రాతను ఆపమంటావా అని బాబా ప్రశ్నిస్తాడు. మనందరం కూడా ఆ రోజు నానా ప్రశ్నించినట్టే మనం కూడా బాబాను ప్రశ్నిస్తాం, బాబా ఎందుకు బాబా నేను ఇంత గొప్ప భక్తురాలిని కదా, గొప్ప భక్తురాలు అనేటువంటి దాన్ని మనకు మనం ఆపాదించుకుంటున్నాం, మనకు మనం ఇచ్చుకుంటున్నటువంటి బిరుదు గొప్ప భక్తులం అనేటువంటిది. ఆ గొప్ప బిరుదు తగిలించుకొని మనకి ఏదన్నా చిన్న కష్టం రాగానే నామూషికి ఫీల్ అవుతాం, అయ్యో ఏమనుకుంటారు లోకమంతా, గొప్ప భక్తుడు గొప్ప భక్తురాలకి ఇంత కష్టం వచ్చింది అని చెప్పి ఒక భక్తురాలు అనుకుంటే వచ్చిన కష్టాన్ని ఎవరికితోటి చెప్పుకోకుండా లోన మదన పడుతుంది ఇంకొక రకమైనటువంటి భక్తురాలు. ఎందుకంటే హేళన చేస్తారని, అయ్యో ఈమె బాబాకు నాలుగు హారతులు చేస్తుంది, ప్రతి గురువారం అద్భుతమైన నైవేద్యాలు చేసి పెడుతుంది, బాబా బాబా అంటుంది, ఈమె కష్టం వచ్చిందే అని చెప్పి ఇతరులు మనల్ని తక్కువగా చేసి మాట్లాడతారు, నామూషిగా ఉంటుంది అనేటువంటి ఆ ఫీలింగ్లో చాలామంది ఉండిపోతాం. బాబా దగ్గర నేను ముందు చెప్పినట్టు సంతోషంలోనైనా కష్టంలోనైనా ఒకే రకమైనటువంటి మానసిక స్థితిలో ఉంటే, ఎందుకంటే శారదమ్మ గారికి ఒక పెద్ద కష్టం వచ్చింది వాళ్ళ కొడుకుకు సంబంధించి, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఆవిడ అదే రకమైనటువంటి స్థితిలో ఉన్నారు, మళ్ళీ కొడుకు బాగై తిరుగుతున్నప్పుడు అదే రకమైనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే మనము ఒక అద్భుతమైనటువంటి బాబా మార్గంలో బాబాను అర్థం చేసుకోగలిగితే చిన్న కష్టం రాగానే, అంతెందుకు మామూలుగా పిల్లోడు పోయి సైకిల్ మించోలు పోయి చెయ్యి ఇరుగొట్టుకొని వస్తేనే బాబా నా పిల్లవాడు చెయ్యి ఇరుగొట్టేశావే, బాబా పిల్లవాడికి కాలు గాయమైందే, ఎందుకు రక్షించలేకపోయావు బాబా, ఏ ఆయనకి ఇంకేం పనిలేదా? మన కర్మల అనుసారము మనం అనుభవించాల్సినటువంటిది తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే. అది అనుభవించకుండా ఏ భగవంతుడు కూడా దాన్ని తప్పియలేడు. ఎందుకంటే నువ్వేమీ అతీతమైనటువంటి జన్మ నువ్వు ఎత్తలేదు. బాబా దగ్గరికి మనం వచ్చాం కాబట్టి విధిరాతకు అతీతంగా మనమేమి సాధించలేము, మనమేమి పొందలేము. దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాబా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు బాబాను నిందించకుండా, బాబా పట్ల మనము ఒక మాట అనకుండా ఉండేటందుకు మనం మనల్ని మనం
సంసిద్ధం చేసుకోవాలి. చాలామంది ఎందుకు మనం కష్టాల్లో కూడా బాబాను ఎందుకు వదలము, ఎందుకు వదలమంటే ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, సరే కష్టం వచ్చింది ఒక నెల రెండు నెలలో నేను అనుభవిస్తాను, ఆ తర్వాత మళ్ళీ బాబా నన్ను సరైనటువంటి మార్గంలో పెడతాడు, నన్ను మంచి స్థితిలో పెడతాడనేటువంటి ఒక విశ్వాసం మనలో ఉంటుంది. అయితే ఆ విశ్వాసము కొన్ని కొన్ని సందర్భాలకే మనకు పరిమితం అవుతుంది, కానీ అన్ని సందర్భాల్లో ఈ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనము అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని కష్టంలోనూ సుఖంలోనూ రెండింటిలోనూ మనము అనుభవించగలుగుతాము. ఆ అనుభవించే స్థితికి రావడానికి బాబాను అర్థం చేసుకునే దాంట్లో, ఎందుకంటే చాలామంది మనము బాబాకు సంబంధించి మనం చేస్తున్నటువంటిది కేవలం ఒక భజనో ఒక పూజో ఒక హారతో ఇది మాత్రమే మనం పరిమితమవుతుంది. అట్లా కాకుండా ఎప్పుడూ ఆయన స్మరణలో ఉండడం, ఎప్పుడు ఆయన ధ్యాసలో ఉండడం, అంటే ఇంకేం పని చేయొద్దా సార్, ఇంకేం పనిలేదా మాకు, ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఎట్లా ఉంటాం, ఎందుకు ఉండలేం? వంట చేస్తున్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు, మనం బట్టలు ఉతుకుతున్నప్పుడు, దారి వెంట వెళ్తున్నప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు మనసులోకి రాకుండా ఎప్పుడూ ఆయన రూపాన్ని మనం కళ్ళల్లో నిలుపుకొని ఆయన నామాన్ని మనసులో ధ్యానించుకుంటూ ఉంటే ఎందుకు దొరకదు మనకు సమయం, ఎక్కడ చిక్కకుండా పోతుంది. అట్లా ఇంకొకటి మనందరిలో కూడా మనము ఒక సామూహికంగా ఇట్లా కలిసినప్పుడు బాబా పట్ల మనందరికీ ప్రేమ ఉప్పొంగుకుంటూ వస్తుంది. ఒక సమూహంగా కలిసినప్పుడు మాత్రమే, ఒక కార్యక్రమంలో కలిసినప్పుడు మాత్రమే బాబా పైన ప్రేమ ప్రకటితం కాకూడదు మనకు, అట్లా అయితే తాత్కాలికమైనటువంటిది. మనం ఒంటరిగా ఉన్నా, నలుగురితో కలిసి ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఆయన పట్ల ఒక క్షణం మనం లౌకికంగాలో ఉన్నా సరే మరో క్షణంలో ఆయన గుర్తుకొచ్చేటువంటి స్థితికి మనము వెళ్ళగలిగితే అది అసలైనటువంటి నిజభక్తి, అసలైనటువంటి బాబాను ప్రేమించేటువంటి అద్భుతమైనటువంటి గుణం అది. ఆ విధంగా మనం ఎప్పటికీ రాగలుగుతాం. ఇదేమీ పెద్ద సాధన ఏం కాదు, ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞ హోమాలు కాదు. మనము మన మనస్సును మన ఆధీనంలో పెట్టుకుంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇట్లా సామూహికంగా ఉన్నప్పుడు మనము ఎవరన్నా సాయి బంధువులు వస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడతాం. మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మీకు నెల్లూరులో కానీ ఎక్కడ కానీ అర్పణం కేంద్రాలు ఇవ్వబడతాయమ్మ. చాలామంది ఇక్కడ అర్పణంకి వచ్చినటువంటి వాళ్ళే కదమ్మా, ఇక్కడికి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది అర్పణంకి వచ్చినటువంటి వాళ్ళే. ఒక సంవత్సరంన్నర క్రితం శారదమ్మ గారు మీకు ఎవరికీ తెలియదు, చాలామందికి అర్పణం ద్వారా తెలుసు శారదమ్మ గారు. ఒక శారదమ్మ గారే కాదు, అనేక సెంటర్స్లో అర్పణం కోసం పనిచేసేటువంటి సాయి బంధువులందరూ కూడా చాలామందికి ఈ అర్పణం ద్వారానే పరిచయం. ఎక్కడో బీవీ నగర్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, అమ్మ మీకు బీవీ నగర్లో అర్పణం సెంటర్ ఉంది అక్కడ చేసుకోండి అంటే, నేను మొట్టమొదటి అర్పణము వేదాయపాలెంలో చేశానండి, అక్కడే చేస్తానండి అంది. ఏమ్మా ఎందుకు అని అడిగా. పోగానే అమ్మ నవ్వుతూ పలకరిస్తుంది, బాగా చూస్తుంది, కూర్చోమంటుంది, ఆప్యాయంగా మాట్లాడుతుంది. అంటే ఆ ఆప్యాయత ఇక్కడ దొరుకుతుంది. రెండవది, ఎందుకు అర్పణం సెంటర్స్ కేవలం శారదమ్మ గారు లాంటి వాళ్ళకు లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాయి? శారదమ్మ గారికి సాయి టీవీకి ఏమన్నా ఏళ్ల తరబడి అనుబంధమా? లేదే. ఆవిడ మీలాగానే ఒక సాయి బంధువు సాయి టీవీ చూసి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నటువంటి ఆవిడ. ఒక్క శారదమ్మే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా అదేవిధంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు. ఎందుకు బాబా ఇటువంటి వాళ్ళని ఎంచుకుంటారంటే, తన బిడ్డలు తనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించేటువంటి మనసు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కార్యక్రమాలకు ఎంపిక చేసుకుంటాడు. ఆ విధంగా ప్రతి చోట కూడా మీకు అర్పణం సెంటర్స్లో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు, ఇతరులు వస్తే ప్రేమతో మాట్లాడేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళనే బాబా తన కార్యక్రమాల కోసం ఎంపిక చేసుకుంటారు. మనమందరం కూడా అటువంటి చక్కటి భక్తి, బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి వారిని చూడడానికి కేవలం అర్పణం కోసం మాత్రమే కదమ్మా మీరు వేదాయపాలెం ఇంటికి వచ్చేది,
ఏ సెంటర్లోనైనా సరే అర్పణం చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని, అక్కడి మనుషుల ఆప్యాయతను అనుభవిస్తున్నారు. కాబట్టే వాళ్ళకు ఒక చక్కటి అనుభవాలు కలుగుతున్నాయి. ఒక చక్కటి సహృదయత ఉన్నటువంటి మనుషుల్ని, బాబా భక్తుల్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనందరం బాబా గురించి మాట్లాడుకుంటే బాబా గొప్పతనము మనం ఎక్కడ చూస్తాము? బాబాలో కంటే కూడా బాబాను ఆశ్రయించిన తర్వాత ఆ రోజు మారినటువంటి దాస్గన్ మహారాజును, శ్యామాను, మహల్సాను వాళ్ళ గుణగణాలను చూస్తే బాబా యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. బాబా యొక్క గొప్పతనాన్ని మనం ఎవరికైనా చెప్పాలంటే పలానా సాయి భక్తుడు, పలానా సాయి భక్తురాలు ఒక మంచి లక్షణాలు ఉన్నాయి, ఇగో ఈ సాయిని ఆశ్రయిస్తే ఇంత అద్భుతంగా మనుషులు వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారనడానికి ఈరోజు కూడా అనేక మంది భక్తులు మనకు నిదర్శనంగా నిలుస్తారు. బాబా యొక్క గొప్పతనము ఎట్లా పెరుగుతుందంటే భక్తుల యొక్క పరివర్తన ప్రవర్తనను బట్టే ఆయన గొప్పతనం పెరుగుతుంది. ఒక తండ్రికి మంచి పేరు రావాలంటే ఏంటి? కొడుకు ప్రయోజకుడైతే మంచి పేరు వస్తుంది. మనందరం కూడా బాబా మార్గంలో బాబా చెప్పినటువంటి దాన్ని ఆచరించి చక్కటి ప్రయోజకులమైతే అప్పుడు ఆయనకు పేరు వస్తుంది. అంతే తప్ప ఆయనకు ఏదో గొప్ప గొప్ప మందిరాలు కడితేనో లేకపోతే గొప్ప గొప్ప సేవలు చేస్తేనో పేరు రాదు. మనము మారి, మన ప్రవర్తన మారి, పలానా సుజాత గారు సాయిబాబా భక్తులటండి, ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అండి అంటే ఆ పేరు ఎవరికి వస్తుంది? బాబాకు వస్తుంది. కాబట్టి బాబాకు మనం మంచి పేరు తెచ్చేటువంటి మనకు దాని ద్వారా బాబాకి ఏం రాదమ్మా, మనకే వస్తుంది. ఇంకా చాలామంది మనం మనకు ఒక సహృదయత, ఒక ప్రేమభావం మనలో పెంచుకుంటూ పోతూ ఉంటే మనల్నే గొప్పగా చూస్తారు తప్ప ఆ గౌరవం మనకే దక్కుతుంది తప్ప ఆ గౌరవము మనం ఆయనకి ఇస్తాం కానీ లౌకికంగా మనకు ఒక అద్భుతమైనటువంటి గౌరవం, మర్యాద సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రవర్తనలో మార్పు ఎట్లా వస్తుంది? ఆ ప్రవర్తనలో మార్పు అంటే బాబాగారిని ఆశ్రయించిన తర్వాత చాలామందికి ఉన్నటువంటి మనలో మనకు ఉన్నటువంటి అనేక దుర్లక్షణాలను మనం వదిలేసుకుంటే మంచి సంస్కారాలు మనకు వచ్చి ఒక ప్రేమ కలిగినటువంటి మనస్సు మనలో ఉద్భవిస్తుంది. ఆ ప్రేమే అనేక మందిని మనకు దగ్గరగా చేస్తుంది. బాబా విద్వేషాలను వదిలేయమన్నాడు. దాన్ని మనం వదిలేస్తే ఏమొస్తుంది? శాంతి వస్తుంది మనసుకు. చక్కగా మనందరం ఒక శాంతియుతమైనటువంటి జీవితంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా బాబా చెప్పినట్టు మనం చక్కగా ఎప్పటికప్పుడు మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటూ, ఇప్పుడు రేపు బాబాగారి 101వ సమాధోత్సవం. ఈ 101వ సమాధోత్సవము నేను చాలా సందర్భాల్లో చెప్తాను. చాలామంది బాబా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారని, బాబా ఇక లేరని ఇవన్నీ చెప్తారు. కానీ 101 సంవత్సరాల క్రితము బాబా కేవలం ఒక దేహంలో ఉన్నటువంటి ఆయన ఆ దేహంలో నుంచి బయటికి వచ్చి చరాచర సృష్టిలో ఆయన లీనమయ్యారు. ఆ శరీరంలో నుంచి వచ్చినటువంటి సాయి ఈరోజు మన నెల్లూరు వేదాయపాలెంలో ఉన్నాడు, బీవీనగర్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. తను విశ్వమంతా వ్యాప్తింప చెందడానికి, తను విశ్వమంతా తన ఆవాసం, నివాసం, ఆవాసం చేసుకోవడానికి ఆయన శరీరాన్ని వదిలాడు. శరీరాన్ని వదిలి చిరస్థాయిగా మనతో ఉండిపోవడానికి, చివరంకం వరకు మనతో ఉండడానికి ఆయన శరీరాన్ని వదిలాడు తప్ప ఆయన లేడని, ఆయన దేహం సమాధిలో ఉందని, ఇదంతా కూడా మనం ఒక మామూలు మానవుడు బాబా ఆ రోజు ఆచరించాల్సినటువంటి దాంట్లో ఆచరించి ఒక మామూలు మానవుడు ఏ విధంగా అయితే తన దేహం వదిలేటప్పుడు ఏ విధమైనటువంటి క్రియ అయితే ఉంటుందో, ఆ చర్య అయితే ఉంటుందో దాన్నంతా ప్రాక్టీస్లో చూపెట్టాడు తప్ప ఆ శరీరం నుంచి వదిలినటువంటి బయటికి వచ్చినటువంటి ఆ శుద్ధ చైతన్య ఆత్మ ఎప్పుడూ చైతన్యంలో లీనమై మనతో పాటే సజీవంగా ఈ లోకమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. బాబా చెప్తాడు కదా, నేను లేనిది ఎక్కడా, నేను అన్ని చోట్ల ఉంటాను అని చెప్పి ఆ రోజు కూడా అనేక మంది భక్తులకు నిదర్శనం ఇచ్చాడు. మీ అందరికీ సచరితలు చదువుతారు. మాన్కర్ కదా, మాన్కర్కు ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ఇచ్చాడు. మాన్కర్ అనుకుంటాడు బాబాని దర్శించడానికి కేవలం షిరిడీకి మాత్రమే పోవాలని చెప్పి, వీడి మనసు పరిపరి విధాలుగా అదైపోతుంది అని చెప్పి మచ్చేంద్రగడ పంపించి
అక్కడ ధ్యానం చేయమని చెప్పి ఆ ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో బాబా భౌతికంగా అమ్మ స్వప్నంలో కాదు భౌతికంగా ధ్యానంలో కూడా కాదు భౌతికంగా నిదర్శనమిచ్చి చూసుకో మాన్కర్ మసీదులో ఉన్నది ఇదే కదా ఇక్కడ ఉంది ఇదే కదా నన్ను నకసిక పర్యంతము చూడు షిరిడిలో ఉన్నది ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నాను కదా నేను ఎక్కడైనా ఉంటాను ఈ సృష్టిలో ఈ లోకంలో ఈ ప్రపంచంలో అంతటా నేనే ఉంటాను కేవలం నేను షిరిడిలో మాత్రమే ఉన్నాననుకుంటే నన్ను మీరు గుర్తించనట్లే అని చెప్తారు ఆ విధంగా ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి బాబా మన ఇంట్లో ఉన్నటువంటి బాబా మనతోటే ఉంటున్నాడు ఆయన 101 సంవత్సరాల నుంచి ఏ బిడ్డ అయితే తన నామాన్ని స్మరిస్తుందో ఏ బిడ్డ అయితే తన నిత్యం గుర్తుపెట్టుకుంటుందో ఆ బిడ్డతో కలిసి బాబా ఉంటున్నాడు ఇది సత్యం ఆయన ఉన్నాడనేటువంటి నిదర్శనం మనకు ఎల్లవేళల మనకు కలుగుతూనే ఉంటుంది కాబట్టి రేపు విజయదశమి వస్తుంది బాబాగారి మహాసమాధోత్సవం ఈ సందర్భంగా మనందరము భక్తి అంటే కేవలము ఈ పూజలు ఇవి మాత్రమే కాదమ్మా భావన ఒక భావనలోకి రండి బాబాగారి మహాసమాధోత్సవం అంటే ఇప్పటివరకు మన గుళ్ళల్లో అక్కడిక్కడ బాబాగారు సమాధి అయిపోయారు కాబట్టి విజయదశమి రోజు సమాధి చేశారు కాబట్టి మహాసమాధోత్సవం మహాసమాధోత్సవాన్ని ఇక నుంచి మనం మన భావనను మార్చుకుందాం బాబాగారు శరీరం వదిలి వచ్చి ఈ సృష్టిలో లీనమై తన నామాన్ని పలికేటువంటి ప్రతి బిడ్డ ఇంట్లో కలిసి ఉంటున్నాడు 101 సంవత్సరాల నుంచి ఈరోజు నాతోటి అంతకుముందు ఇంకొకరితోటి ఇట్లా అన్ని తరాల్లోనూ ఆయన నామాన్ని ఉచ్చరించేటువంటి వాళ్ళ ఇంట్లో ఆయన మనతో కలిసి ఉంటున్నాడు ఈ విశ్వమంతా వ్యాప్తింపజేయడానికి ఉండడానికి ఆయన తన శరీరాన్ని వదిలారు ఈరోజు శరీరాన్ని వదిలి ఆయన మనతోనే ఉంటున్నాడు ఆయన శరీరంతో ఉంటే కేవలం షిరిడిలో మాత్రమే ఉండేది ఆ శరీరము ఆ రూపము ఆ ఆకారము కానీ ఈరోజు ఆయన నిరాకారమైనటువంటి రూపము మనతో పాటు మన ఇంట్లో ఉంటుందనేటువంటి భావనలో మనముందాం ఈ 101వ మహాసమాధి ఉత్సవం నుంచి ఆ భావనలో మనం ఉందాం ఎందుకంటే భక్తి అంటే భావనమ్మ ఏ భగవంతుని పట్ల మనకు భావన లేకపోతే ప్రేమ కలగదు ఆ భావనతోటి మనం ఉంటే ఏంటంటే ఈ రకమైనటువంటి భావంతో బాబా మనతో పాటే ఉంటున్నారనేటువంటి భావంతో ఉంటే ఆయన పట్ల మనకు మరింతగా ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ భావనలో మనం ఉందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అద్భుత లీలల విజయ జై సాయిరామ్ ఇక్కడ ఈరోజు ఈ అర్పణ సామూహిక అర్పణానికి చేసినటువంటి సాయి బంధువులకు నమస్కారాలు అయితే నాకు ఈ అవకాశం సాయి ఇచ్చాడు కరెక్టే కానీ సాయి బంధువులందరూ ఇక్కడ చేసుకోవాలని సాయిని ఎంతో వేడుకుంటే వారి ద్వారా నాకు అర్పణ కేంద్రం సాయి టీవీ వాళ్ళ సౌజన్యంతో నాకు లభించిందని నేను అనుకుంటున్నాను తప్పితే దీనిలో నా ప్రత్యేకత ఏమీ లేదని నేను భావిస్తున్నాను కాకపోతే నేను రిటైర్ అయ్యి మొన్న 30వ తారీఖు 3 ఏళ్ళయింది రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా అనుకునే టైంలో సాయి బాబా నాకు సాయి టీవీని ప్రసాదించాడు ఓసారి అనుకోకుండా సాయి టీవీ కనబడి రే సాయి టీవీ అని ఒకటి ఉందా మనకి అనుకొని నేను దాన్ని గమనించడం జరిగింది ఆ రోజు నుంచి ఇంకా నేను సాయి టీవీ తప్పితే వేరే టీవీ పెద్దగా పెట్టను పొద్దుస్తమానం సాయి టీవీనే చూస్తూ ఉంటాను కాకపోతే నేను సాయి టీవీని గమనిస్తున్నప్పుడు కరెక్ట్గా మనకు మన గురు పౌర్ణమికి నెల్లూరు జిల్లాకి సాయి టీవీ వచ్చి ఒక సంవత్సరం గడిచింది అదే సమయంలో గురు పౌర్ణమి అర్పణం గురించి వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి దాన్ని చూసినప్పుడు నేను బాబు కోసం అర్పణం చేసుకోవాలని సాయిని వేడుకొని సంతపేటలో నేను అర్పణానికి వెళ్ళడం జరిగింది తర్వాత అర్పణం తర్వాత బాబు ఆరోగ్యం కుదటపడింది నేను బాబు ఆరోగ్యం కోసం చేసుకున్నాను ఇప్పటికి 4 సార్ల నుంచి నేను అర్పణం పెట్టుకుంటున్నాను మరి ఆ నా 15 రోజులు నేను అనారోగ్యం అనేదైతే నాకు తెలియకుండానే ఓపికతో బాబా అర్పణం జరుగుతోంది మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు నాకు పోయినసారి శ్రీరామనామ అర్పణానికి మా అనిల్ గారు చెప్పినట్టు నాకు చాలా పెద్ద షాకే అది కానీ బాబా ఎంతో ధైర్యం ఇచ్చారు నాకు ఎంతో ధైర్యంతో బాబా ఇచ్చినటువంటి శక్తితో నా బిడ్డను నేను మళ్ళీ మామూలు స్థితి తెచ్చుకొని నా బాబు మళ్ళీ మామూలుగా వచ్చారు ఇంకా కొంత ఉంది కానీ అది కూడా బాబా బాగా చేస్తారనే నమ్మకం నాకుంది ఖచ్చితంగా మాత్రం నా అర్పణ కేంద్రానికి వచ్చి చేసుకునేటువంటి భక్తుల కోసమే సాయి
ఈ ఆవాసాన్ని ఎన్నుకొని ఈ గృహంలో ఆయన విచ్చేసి మీ అందరికి కూడా ఆయన దీవెనలు అన్నీ కూడా ఆశీస్సులు కూడా అందిస్తూ మీరు చెప్పుకునేవన్నీ కూడా ఆయన తీరుస్తూ, కానీ కొంతమంది అనిల్ సార్ చెప్పినట్టు కొంతమంది వెంటనే కాలేదని తొందరపడ్డం అంటే అశ్వద్ధ చెట్టు చుట్టూ తిరిగి కడుపు రాలేదని అనుకోవడం అట్టు ఉంటుంది. కాకపోతే మనం చేసిన పాపకర్మలు మనం అనుభవించకైతే తప్పదు, ఎవరు చెప్పినా కూడా. అవి తగ్గించడం అయితే గురువు సద్గురువు కాబట్టి ఖచ్చితంగా ఆయన తగ్గించి మనల్ని నడిపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు సాయి టీవీ వారి గురించి మీకు తెలుసు, నిజంగా మనం నాకైతే చాలా కాలం నుంచి నేను సాయిని గురించి చేసుకుంటున్నా. మహల్సాపతి గొప్పతనం లీల చదువుతున్నాం, ఆయన తొడ మీద పడుకొని బాబా గారితో 3 రోజులు నిశ్చేష్టంగా ఉండి తర్వాత తిరిగి ఇదైనారని, కానీ ఆయన ఎంత, ఆయన లేకపోతే మనకు సాయి లేరనే విషయాన్ని వీళ్ళు చెప్పిన దాకా మనమైతే ఆలోచింప చేయలేదని వాళ్ళు ఆలోచింప చేస్తున్నారు. అలాగే దాసగణ మహారాజు నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది, మహారాజు గారి దాసగణ మహారాజు గారి స్తవన మంజరి. నిజంగా నేను మాత్రం దాని యొక్క గొప్పతనాన్ని సాయి టీవీ ద్వారా, నిజంగా వాళ్ళు ఎంతో ఆయన అనుగ్రహం ఆయన వాళ్ళకు ఉండబట్టి వాళ్ళు ఎన్నెన్ని ప్రదేశాల్లో తిరిగి మనం చూడలేని ప్రదేశాలని వాళ్ళు మనం చూపిస్తున్నారు. దాసగణ మహారాజు గారి ఇల్లు కానీ, లేకపోతే మొన్న ఇటీవల మనం తెలుసుకున్నాం 4 హారతులు ఇంట్లోనే మొట్టమొదట ఆయన మొదలుపెట్టారు. ఆ కాలంలోనే బాబా గారు బతికున్నప్పుడే ఆయన ఇంట్లో 4 హారతులు ఇచ్చాను. అటువంటి కొన్ని మనకు తెలియనట్టు ఎంతో లోతుగా వాళ్ళు వాటిని తెలుసుకొని మనందరికీ అందజేయాలనేటువంటి ఆసక్తితో వాళ్ళు ఉన్నారు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇటీవల ఈ టీవీ సాయి టీవీ అనే ఛానల్ అనేటువంటిది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందువల్లే నేను ఈసారి ఒక జోలి కూడా పట్టాను. ఆ జోలీలో కూడా భక్తులు వాళ్ళకి తోచినంత వాళ్ళు వేసినారు, చాలా సంతోషం. అయినా కూడా ఏంటంటే, అయితే ఇప్పుడు వాళ్ళకి ఇంకా కూడా మనం ఇచ్చేటువంటిది ఎంతో చింతాకంత అది. కాకపోతే ఇంగ్లీష్లో చెప్పినట్టు చిన్న చిన్న నీటి బొట్లే ఒక పెద్ద సముద్రం అవుతుందని మన అందరం చేతులు కలిపితే ఆ సాయి టీవీని మనం ఇంకా కూడా ఆస్వాదించడానికి వీలవుతుంది. యొక్క గొప్పతనం ఏంటంటే, ఏ సమయంలో ఆయన దగ్గర తీసుకోవాలో ఆ సమయంలో మనల్ని దగ్గర తీసుకుంటాడు. మన కర్మ ఉన్నప్పుడు మనం ఆయన కథలు వినడానికి కానీ, ఆయన్ని కొలవడానికి కానీ, ఆయన గురించి తెలుసుకోవడానికి కానీ మనకు ఆసక్తి అనేది కూడా కలగదు. ఆయన కథల్లో అంతా చెప్తూ ఉంటారు కదా. మరి అట్లాగే ఆయన ఒక మాట కూడా చెప్పారు, మనం అంతా సంపాదించిందంతా దాచుకోవద్దు, మనం ఏదన్నా ఒక మంచి పనికి ఉపయోగించండి అనేటువంటి ఒక వాక్యాన్ని కూడా మనం చూస్తుంటాం సాయి టీవీలో. కాబట్టి మనకు వీలైనంత వరకు మనకి ఇలాంటి ఉపయోగకరమైనటువంటి టీవీ కాబట్టి, అంటే నేనేమి దానికోసం ప్రచారం కాదు, నా అభిప్రాయం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మాత్రం దానివల్ల ఎంతో కొంత లబ్ధి అయితే పొందుతున్నాను, నేనైతే పొందుతున్నాను, 100కి 100 రూపాయలు చెప్పగలను. నా చేతన ఎంత సహాయం నేను చేయడానికి ముందుకు వస్తున్నాను. కాకపోతే మీరు కూడా అందరం కలిసి డివైడెడ్ వి ఫాల్ యునైటెడ్ వి స్టాండ్ అని, మనం అందరం కలిసి చేతులు కలిస్తే దాన్ని మనం నిలుపుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి భావన అయితే నాకు కూడా ఉంది. నాకు ఇక్కడ అప్పణంలో మాత్రం 3 నెలల పరీక్షలు 6 నెలల పరీక్షలు సంవత్సరం వచ్చిన నేను టీచర్గా పనిచేశాలండి. అట్లా ఏంటంటే 3 అర్పణాలు వస్తాయి, విజయదశమి అర్పణం, గురుపౌర్ణమి అర్పణం, ఈ శ్రీరామనవమి అర్పణం. ఈ 3 అర్పణాలప్పుడు చక్కగా ఎంతోమంది వచ్చి పరిచయం అవుతుంటారు, వాళ్ళ వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, వైజాగ్ నుంచి చేసింది, మరి నా నెంబర్ ఎందుకు చేసిందో నాకే అర్థం కాదు. ఆ పాప అంటుంది బాధపడుతూ చూస్తూ ఉంటే, ఈ నెంబర్ ఏమన్నా ఎందుకో నాకు ఈ నెంబర్ చేసి చూస్తాము హెల్ప్కి అని చెప్పి అనిపించింది. నా బిడ్డ తప్పిపోయినాడు, రావలేదు ఇంటికి, 15 రోజులైంది, మీకు నేను డబ్బులు వేస్తాను ఆన్లైన్లో, ఒకరో నా బాబు కోసం అర్పణం చేయమంటే, ఇప్పుడు నేను అర్పణం చేసింది ఆ బిడ్డ కోసమే, నా బిడ్డ వస్తే చాలంటే ఆమెకు మళ్ళీ అసలు మెంటలీ రిటార్డెడ్ చేయలేదంట పాపం. ఆ మానసికంగా ఎదగనటువంటి ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ అసలు ఏం తినడంట తాగడంట, కానీ రోజు స్నానం చేసి 2 రూపాయలు తీసుకెళ్ళి బాబా గుడికి వెళ్ళి బాబా గుడిలో దక్షిణేసి వస్తారట. ఏం తినడంట తాగడంట, ఎంత వరద వచ్చినా వర్షం వచ్చినా స్నానం చేయాల్సిందంట, బాబా గుడి పోవాలంట 2 రూపాయలు వేయాలంట. ఆ అబ్బాయి మానసికంగా ఎదగనటువంటి ఒక బిడ్డను పెట్టుకొని భర్త లేక, ఆమె బిడ్డ కోల్పోయానమ్మా, నా బిడ్డ తిరిగి రావాలా, వస్తే చాలు అని చెప్పి నేను అర్పణం చేసుకోవాలనుకుంటున్నా అంటే, నాకు అసలు అర్థం కాలేదు. నిన్న రాత్రి ఆమె ఏడిస్తే అసలు ఎక్కడ నెల్లూరు ఎక్కడ వైజాగ్, నా నెంబర్కి ఆమె ఎందుకు చేసింది, సాయి నాకు పరీక్ష పెడుతున్నాడా, ఏం ఎట్లా స్పందిస్తుంది ఇటువంటి బాధ పడే వాళ్ళ బదులు, బాబా ఏంది నాకు ఇది, సరే బాబా ఎందుకో ఆమె చెప్పుకుంది బాధ, 350 రూపాయ
నేను చేయలేని పని కాదు, ఇంకేదోటి మనం ఇది చేసుకుందా అని నేను ఇప్పుడు అర్పణ చేసింది ఆ తల్లిదే చేశాను. మరి అట్లా ఏందంటే, మరి మనం చేతనైనా సహాయం చేయడం అనేదే మనకి, చేతనైతే సహాయం చేయడం లేకపోతే గమ్మగుండడం, ఒకళ్ళకి చీడు మాత్రం తలపెట్టకుండా ఉండడం అనేది కూడా బాబా మనకు చెప్పింది. బాబా సాయి సేవకు నన్ను వినియోగించుకోవాలని, నా బిడ్డను నన్ను ఆయన కరుణా కటాక్షాలు ఆయన తోడు ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికి కూడా సాయి తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి మీకు మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయి జాసగా సాయి ప్రాణంగా సాయి టీవీ సాధించిన పుణ్యనిధి సాయి మానస. నేను 4th క్లాస్ చదువుతున్నా. మా ఊరి పేరు బంగారెడ్డికండి. ఈరోజు నేను పాడడం, నాకు సాయిబాబా పాట అంటే ఇష్టం. ధ్యానహారతి ఆ పాట నేను పాడుతున్నా. ధ్యానహారతి ధ్యాన జతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరిత్రం నీకు ధ్యాన జతుల హారతి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరిత్రం నీకు ధ్యాన జతుల హారతి. జై సాయిరా సుబ్బలక్ష్మి. నాకు 12 సంవత్సరాల క్రితమే చాలా కష్టాలు పడ్డాం మేము. సాయి టీవీ చూస్తూనే ఉన్నాను కానీ అర్పణం విషయం నాకు తెలియదు. ఆ తర్వాత ఒక అమ్మాయి అర్పణం చేయకూడదా మీ పాప పేరు మీద అనింది. నాకైతే తెలియదు ఎక్కడైనా కూడా అని అంటే, నేను తీసుకెళ్తాను రాక్క అని చెప్పి తీసుకెళ్ళింది. గోధుమలతో అర్పణం చేయించాను. శ్రవణ మంజరి చదివితే చాలా మనకు జరుగుతున్నాయి అక్క అనింది. ఆ రోజు నేను 4 గంటలకు ఆ అమ్మాయి చెప్పింది, చదువుదాము ఇద్దరం అని చెప్పి చదివాము. చదివాను, మొదలుపెట్టాము చదివాము. ఏకాదశి నెల రోజులు చదివినాను. తర్వాత మా అమ్మాయి సంబంధం సూపులు క్రమ్మన్నారు. మేము అక్కడికి వెళ్ళి చూసి పక్క రోజు అనుకుని మళ్ళీ ఆ రోజు ఏకాదశి అని మాకు తెలియలేదు. కరెక్ట్గా 1 మంత్ కల్లా మా అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అయిపోయింది తర్వాత మొన్న కందిపప్పు అర్పణం చేశాను. నెక్స్ట్ మా అబ్బాయికి, నెక్స్ట్ శుక్రవారం రోజు మా అబ్బాయికి జాబ్కి సెలెక్ట్ అయినట్టు 2 కంపెనీలలో మాకు ఆఫర్ వచ్చింది. జై శ్రీరామ్. ప్రతి ఒక్కటి మాకు జరుగుతుంది, ఎంతో నాకు అనుభవం ఉంది. తప్పక అందరూ నమ్మండి, ప్రతి ఒక్కరూ శ్రవణ మందిర్ చదవండి. తప్పక మనము సాయిని తలుచుకోవాలి. సాయిరామ్ అండి. నా పేరు లావణ్య మాధవి. నేను ఇప్పుడు సాయిబాబా పాట పాడుతాను. గంగవోలి నిర్మలం సాయినామం, యమునవోలి నిర్మలం సాయినామం, నదులన్నీ కలుగుతావు సాయినామం, నదులన్నీ కలుగుతావు సాయినామం, నవరత్న సాగరమి సాయినామం, నవరత్న సాగరమి సాయినామం, గంగవోలి నిర్మలం సాయినామం, యమునవోలి నిర్మలం సాయినామం. అద్భుత లీలల విజయ విహారం.